ఎందుకన్నా గట్ల కూర్చున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నట్టున్నాయి కదా, గవర్నమెంట్ గురించి గంటగానం ఆలోచించినందుకే ఉండదా? ఏముంటది? ఏం లేదు, ఎప్పటికీ ఓట్లు వేసుడే ఉన్నది. ఏ గుర్చుకు పడుతుందో తెలుసు. అవునే, గుర్చు పక్కన వస్తున్నాము, భూమి మన ఆయన బయటకు వస్తాను. అవునరా నాగా, ఇది మీకు తెలియదా? హామీ ఇవ్వగల ఒక వ్యవస్థను పరిచయం చేస్తూ ద వాటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ వివిపాత్. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం. ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు అనుగుణంగా ఉన్న ఒక స్వతంత్ర వ్యవస్థ. ఇది ఓటర్లు తాము అనుకున్న విధంగా ఓటు వేసే వీలు కల్పిస్తుంది. ఈవీఎం మరియు వివిపాత్ ద్వారా మీ ఓట్ని ఎలా వేయాలి? మొదటి దశ, బూత్లోకి ప్రవేశించండి. మీరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించినప్పుడు ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ యూనిట్ను పనిచేయు విధంగా అనుమతిస్తారు. యంత్రం సిద్ధంగా ఉన్నట్లు సూచించే ఈవీఎం పైన పచ్చ లైట్ కోసం చూడండి. రెండవ దశ, మీ ఓటు వెయ్యండి. మీరు ఎన్నుకోవాలనుకున్న అభ్యర్థి పేరు లేదా గుర్తుకు ఎదురుగా బ్యాలెట్ యూనిట్పై ఉన్న నీలం బటన్ని నొక్కండి. మూడవ దశ, ఎరుపు లైట్ని చూడండి. మీరు ఎంపిక చేసిన అభ్యర్థి పేరు లేదా గుర్తుకి ఎదురుగా ఎరుపు లైట్ వెలుగుతుంది, చూడండి. నాలుగవ దశ, ప్రింట్ని చూడండి. వివిపాత్ యొక్క పారదర్శక విండోసం చూడండి. మీరు ఎంచుకున్న వ్యక్తి యొక్క వరుస సంఖ్య, పేరు మరియు గుర్తిని చూపించే కాగితపు స్లిప్ కోసం చూడండి. ఆ స్లిప్ 7 సెకండ్ల పాటు కనిపించి తరువాత వివిపాత్ డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. వివిపాత్ ఎన్నికల ప్రపంచంలో విప్లవం. దేశం యొక్క పౌరుడిగా ఎవరికి నేను ఓటు వేశాను ఏంటి అని నాకు తెలుసు. నేను నమ్మకాన్ని, పారదర్శకతను మరియు న్యాయాన్ని అనుభవించాను. ఇది ఓటర్ల సంతృప్తికి ఓ ధృవీకరణ. వివిపాత్ను చూడకుండా పోలింగ్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళకండి. ఇది మంచి విషయమే. జారీ చేయువారు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ మెదక్.